బ్యాన్ చేయమని మేము చెప్తాము. ప్రతిపక్ష పార్టీని బ్యాన్ చేస్తారు, వాళ్ళు అధికారి వాళ్ళు వాళ్ళే పది కాళ్ళు పంచుకుంటారు వాళ్ళు. కాబట్టి వన్ సైడెడ్గా పంచుకోవడానికి వీలుగా ఎన్ని స్కోప్స్ ఉన్నాయి ఏం పట్టించుకుంటారు చెప్పండి. ఇప్పుడు ఏమండి కాదు బట్టలు ఇప్పి తిరుగుతున్నవాడిని, అరే నువ్వు బట్టలు ఇప్పినావు కదా అంటే చూసేవాడికి నువ్వు సిగ్గుపడాలి తప్ప నాకేమయ్యా అంటుంటే ఇంకా మంచి వాళ్ళకి ఏమంటారు చెప్పండి. అందువల్ల ఏం మనం ఏం చేయలేము, నువ్వు బ్యాన్ చేసినా జరిగే జరుగుతుంది. ఎందుకంటే అప్పుడు పోలీస్ సపోర్ట్ జరుగుతుంది, ఇప్పుడు పబ్లిక్ సపోర్ట్ జరుగుతుంది. మేము చెప్పేది ఏంటంటే ఈ మేము ఒక్క పైసా డబ్బులు ఖర్చు పెట్టకుండా ఎన్నికల్లో ఉంటామని చెప్పేసి హామీ ఇచ్చావు కదా, 6 నెలల్లో నేను బెస్ట్ ముఖ్యమంత్రి అనిపించుకుంటామని హామీ ఇచ్చావు కదా, అవన్నీ ఏమైనాయి? ఎందుకు మళ్ళా ఈ మద్యం ఇసుక ఈ గొడవలు ఇరుక్కుపోతున్నారు? అది మేము అడిగే ప్రశ్న. ఇవన్నీ అడుగుతున్నాం చేస్తున్నారు. మేము అడిగేది స్టేట్ పాలిటిక్స్ నేను చెప్పాల్సింది. ఇవన్నీ ఎదుర్కోవాల్సింది ఒక మాట ఉంది, టెక్నికల్గా ఇవి మే రైట్, టెక్నికల్గా మీరు చెప్పింది కరెక్టే. ఎందుకంటే నోటిఫికేషన్కు ముందు ఏం చేశారని, జస్ట్ నోటిఫికేషన్ ముందేనానే మేల్కొన్నారు. ఈ 9 నెలల పాటు మీరేం గాడిద కాస్తున్నారా? ఇప్పుడు మాత్రం ఇది చేయాల్సి వచ్చింది. రేపు మాపు అనౌన్స్ చేస్తే మీకు తెలుసు కాబట్టి ఇప్పుడు చేశారు కదా, అది ప్రీ ప్లాన్డ్ కదా. ఇది కూడా ఒక విధంగా ఇంటర్నల్ ట్రేడింగే కదా. అమరావతిలో అమరావతి వస్తుందని చెప్పేసి అట్టయితే వాళ్ళు కొనుక్కున్నారు, ఇక్కడ ఎన్నికలు వస్తాయి కాబట్టి ముందే మీరు కొనుక్కుంటున్నారు కదా, ఇది కూడా ఇంటర్నల్ ట్రేడింగే, ఇది ఎలక్టోరల్ ఇంటర్నల్ ట్రేడింగ్ కాబట్టి అదొకటి. రెండవది, ఇప్పుడు బెదిరింపు ఎంతవరకు వచ్చాయంటే జగన్మోహన్ రెడ్డిది మొన్నటిదాకా ప్రతిపక్ష పార్టీలను బెదిరించి అదిరించి లొంగ తీసుకునేటువంటి ఏర్పాట్లు నిన్న స్టార్ట్ చేశాడు. మంత్రులు ఎమ్మెల్యే స్వపక్షంలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు కూడా మీరు గెలిపించకపోతే మీ పని గోయిందా శంకర్గిరి మారిపోతా అని చెప్పేసి నేను బెదిరించున్నాడు. అంటే వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేని ఎమ్మెల్యేని కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. మూడవది, ఇంకా ఈరోజు ఏమన్నాడు, అధికారులు కూడా మీరు జాగ్రత్త మీరు కానీ సరిగ్గా చేయకుండా పోతే మేము ట్రాన్స్ఫర్ చేస్తామన్నాడు. అంటే ఆయన బ్లాక్మెయిల్ కేవలం ప్రతిపక్ష రాజకీయ పార్టీలే కాదు, స్వపక్షంలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు పరిపాలన ఉన్నట్టు అధికారుల పైన కూడా బ్లాక్మెయిల్ స్టార్ట్ అయ్యింది. కాబట్టి ఇది బ్లాక్మెయిల్ రాజకీయ పరిపాలన మనకు సాగుతుంది తప్ప రాజకీయ పార్టీల పరిపాలన కాదని మాత్రం నేను చెప్పాలి. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముస్లిమ్స్ 5% రిజర్వేషన్ ఇచ్చాడు, అది కోర్టు కొట్టేసింది. అంటే జనాభా ప్రాతిపదికగా సంబంధం లేకుండా అటు చేస్తున్నాం కానీ ఆయన హడావుడిగా ఒక కమిషన్ వేశాడు, ఆ కమిషన్ రిపోర్ట్ తెచ్చుకున్నాడు, దాని ప్రకారం సబ్మిట్ చేస్తే 5% కాదు 4% కింద తగ్గించుకుని 4% అమలు చేశాడు, అది చట్టబద్ధం అయిపోయింది. ఇంతకు ముందర టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇది 34% బీసీకి ఇచ్చారు. అప్పుడే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మీరు ఇప్పటికైనా సరే జనాభా ప్రాతిపదికగా సైంటిఫిక్గా నిరూపించుకోండి, ఇది అప్పటిదాకా ఇది అమలు చేయండి అని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి వచ్చి 9 నెలలు అయిపోయింది, దాటిపోయింది కదా, 9 నెలలు 10 నెలలు అయింది కదా. మరి 10 నెలలు ఆయన కానీ ఒక కమిషన్ వేసి ఉండి ఆ బీసీ జనాభా నిర్ధారణ చేసి ఉంటే ఇప్పుడు అబ్జెక్షన్ పెట్టరు. ఇప్పుడు ఆయన నోటిఫికేషన్ అట్టిచ్చాడు, రాజ్యాంగానికి అనుకూలంగా 50% లోపు అయితే ఆయన 59%కి ఇచ్చాడు, వాళ్ళు కొట్టేస్తారని తెలుసు. ఇప్పుడేమంటున్నాడు, ఇది టీడీపీ వాళ్ళే కోర్టుకి పోయి దాన్ని రద్దు చేయించారంటున్నాడు. కోర్టుకు టీడీపీ వాళ్ళు మనకెళ్ళా, ఆ రిట్ పిటిషన్ వేసినవాడు చంద్రబాబు నాయుడు ఫోటోను మా దగ్గర ఉంది, జగన్మోహన్ రెడ్డి ఫోటోను మా దగ్గర ఉంది, కాబట్టి నాకు ఎవరి ఫోటో తెలుసుకోండి నాకు అభ్యంతరం. కానీ అవకాశం ఎందుకు ఇచ్చావు? నేను కోర్టుకు పోవడం అంటే లోపాలు ఉంటాయి కదా కోర్టుకు పోతాడు, ఆయన లోపాలైతే కోర్టుకు పోరు కదా. కోర్టుకు పోయిన తప్పటం కాదు నువ్వు కావాల్సింది, నీ తీర్మానంలో లోపం ఉంది కాబట్టి ఆ తీర్మానం పాస్ చేస్తుంది సరి చేసుకోమని చెప్తుంటే అది టీడీపీ వాళ్ళు కావాలని అడ్డం కొట్టాలని చెప్తున్నారు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు మాకేమీ పెద్ద మేనమామ కొడుకులేం కాదు, కాకపోతే నువ్వు ఛాన్స్ ఇచ్చావు, ఛాన్స్ వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు ఈ 9 నెలలు నువ్వు ఖాళీగా 3 మొక్కలాట ఆడి రాయలసీమలో 3 మొక్కలాట ఫేమస్ కాబట్టి ఆ 3 మొక్కలు ఆడకుండా కూర్చుంటివి, రాష్ట్రాన్ని ధ్వంసం చేస్తుంటివి. ఈ 9 నెలల్లో నువ్వేం చేస్తావు? నువ్వు బీసీ నిజాయితీ ఉంటే ఒక కమిషన్ వేసి ఉంటే 2 నెలల కమిషన్ రిపోర్ట్ ఇచ్చిండేవాళ్ళు, ఆ కమిషన్ రిపోర్ట్ సబ్మిట్ చేసి ఉంటే ఇది ఆటోమేటిక్గా వచ్చేసినది మనకి, పోగొట్టింది మీరే కదా. కాబట్టి బీసీ మీద కప్పు నాటకూడదు. ఇప్పుడేమంటున్నాడు, ఎత్తుకుపోయేత్తు నేను రాజ్యాంగానికి లోబడి చేయాలంటే నే ఇచ్చేటువంటి టీడీపీలో ఉన్నటువంటి నామినేషన్ 34% బీసీని ఇస్తానంటున్నాడు.
నీ పార్టీకి నువ్వు అమలు చేసుకోవచ్చు. కానీ రాజ్యాంగపరమైన హక్కులు లేకపోతే ఇది దయాదాచన్యాలపైన ఇస్తున్నటువంటిది. అంటే భూస్వామి కాదు వ్యవసాయ కూలీకి ఇంగ్లీ మీద ఇస్తుతాడే, అట్లా నేను దయాదాచన్యం పైన బీసీలకు ఇస్తున్నాను అని అంటున్నాడు. హక్కుగా కావాలని బీసీలు కోరుతున్నారు. నీ దయాదాచన్యం మాకు అక్కర్లే, హక్కుగా మాకు కావాలని బీసీలు అడుగుతున్నారు. నేను దయాదాక్ష్యం ఇస్తానని అంటున్నాడు. అంటే భూస్వామ్య పత్తందారీ పద్ధతుల్లో ఆయన ఇంగ్లీష్ చేతికి సాని ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు నేను కూడా చెప్తున్నా, మీకు నిజాయితీ ఉంటే కిబీలేరి కాకుండా మామూలు గీయగలరా? ఎక్కడైతే మీ బీసీలు డామినేట్ చేయబోతున్నారో అత్యంత పేదమైన బీసీలకు ఇస్తారా సిక్కిట? మళ్ళీ బీసీలో డబ్బులు ఉన్న వాళ్ళకి ఇస్తారు, ఆ కావాల మస్తాన్ లాంటి వాళ్ళకి ఇస్తారు, కోటి ఇస్తారు. అందువల్ల ఇవన్నీ బోటక నాటకాలు తప్ప కానీ కాదు. అయితే ఈ ఎలక్షన్ సంబంధించి కొన్ని ఎత్తులు పొత్తులు సమస్య వస్తూ ఉంది, మా వాళ్ళు చర్చించారు. వామపక్షాలు ఒకటి కానీ పోటీ చేయాలనేటువంటి కోరిక ఒకటి ఉంది, కానీ వామపక్షాలు కోరిక ఉంటే అది సాధ్యం అవ్వాలి కదా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో. అందువల్ల ఏదో ఒక భుజవ పార్టీ కూడా సంబంధం ఉంటే బాగుండదని అభిప్రాయం మాకు చర్చించుకున్నారు. సిపిఐ సిపిఎంతో పాటు ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో ఇప్పుడు ఎంత అవైలబుల్ సరికే కదా, ఉన్న వాళ్ళల్లో చిన్న దొంగ పెద్ద దొంగ పెద్ద గజదొంగలు ఉంటారు, ఎవరు చిన్న దొంగ కూడా ఒకటి పట్టుకుంటాము, అందుకని మాకు లేదు గజదొంగలు పట్టుకోలేము కదా. అందులో టీడీపీ వాళ్ళు దొరికారు మాకు, వాళ్ళని ట్రై చేస్తున్నాము. ట్రై చేస్తుంటే ఇది వాళ్ళు కూడా సాధ్యం అవుతుంది నేను అనుకోను, ఎందుకంటే కింద ఎంత మూతబరులు ఉన్నారు. అయినా సరే మా ఉద్దేశంలో ఇప్పుడున్నటువంటి డిక్టేటరీల పద్ధతికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి అనుసరించేటువంటి కక్ష సాధింపు చర్యలు, రాజకీయ పరమైనటువంటి విభేదాలు వేరు. ఎప్పుడు రాజకీయ విభేదాలు ఉంటాయి, అధికార పక్షం ప్రతిపక్షం ఉంటుంది, అది వేరు. కానీ ఇదంత ఖర్చు అంటే ఒక పోలీస్ ఆఫీసర్ పైన ఖర్చు తెచ్చుకోవాల్సుకుంటే తీర్చుకోండి, చంద్రబాబు నాయుడు పైన ఖర్చు తెచ్చుకోవాలని అంటే తీర్చుకోండి, మాకేం అభ్యంతరం. కానీ వాళ్ళ పిల్లలు ఏం చేశారండి? వాళ్ళ పిల్లలు లవ్ చేసుకుని పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించింటే వాళ్ళ మీద కూడా దాడులు చేసి 15 మంది పోలీస్ ఆఫీసర్స్ ఒక ఇంటి మీద తెల్లవారు 5 గంటలకు దాడి చేస్తే, ఒకే ఒక మహిళా కూతురు ఇద్దరు ఉంటే ఆ పిల్లలకు రేపు మాపడుతుంది పెళ్లి కాబోతుంది ఆ పోలీస్ ఆఫీసర్ కొడుకుతో, వాళ్ళు భయపడని చేశారు. అంటే ఇది ఈజ్ ఇట్ ఇన్ హ్యూమన్? ఇది రాజకీయాలే ఇవి. చిన్న పిల్లలను సైతం సైకలాజికల్గా బెదరగొట్టేటువంటి ఒక పైశాచిక పరమైన చర్యలు తీసుకుంటున్నది, దాన్ని మేము తీవ్రంగా కనిపిస్తుంది. తప్పులుంటే మేము మొట్టమొదటి చెప్తున్నాం. ఇప్పుడు ఇంటర్నల్ ట్రేడ్ జరిగింది, ఎస్, చట్టవిరుద్ధంగా ఎవరుంటే వాళ్ళని పట్టుకోండి, అరెస్ట్ చేయండి, జప్తులు చేయండి, నీకు చేతి ఉరేసుకోండి, నాకేం అభ్యంతరం లేదు. చంద్రబాబుని ఉరేసుకుంటే వేసుకోండి, ఏపీ వెంకటరమణ వేసుకుంటే వేసుకోండి, నాకేం అభ్యంతరం లేదు. ఏం చేశారు ఇప్పుడు దాకా 9 ఏళ్ళు పట్టు ఏం చేయలేదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెద్ద లంక దిల్లు కట్టుకున్నాడు, ఒక 10 మంది దొంగలు పడతారు, దొంగలు పడితే ఇల్లు పెట్టి పారిపోతాడా? వాళ్ళు పట్టుకుని కట్టేస్తారు దెబ్బ దాకా పారిపోడు. అమరావతి దొంగలు పడ్డారు, దొంగలు పట్టుకో, నువ్వు పారిపోవడం ఎందుకు? విశాఖపట్నం ఒక కర్నూలు పక్క పారిపోవడం ఎందుకు? ఇది పలాయన వాదం. ఇదంతే నేను బోళా పడినా పడలేదు కదా, మీసారికి పెట్టట్లేదు కదా అని తప్ప ఇంకోటి కాదు. అందువల్ల ఈ విషయంలో ఆయన ఖర్చ పూర్తి వైఖరి అనుసరిస్తున్నాడు, ఆ ఖర్చ పూర్తి దీన్ని అమలు చేస్తున్నాడు. రాజకీయ పరంగా సాధ్యం లేదు. ఇలాంటి ఖర్చ పూర్తి రాజకీయ వైఖరికి వ్యతిరేకంగా పోరాటం జరిగితే ఒక గమనించి సరిపోరు. అందుకని ఇతర డెమోక్రటిక్ ఫోర్సులు కలుపుకొని చేద్దామని చెప్పుకున్నా, ఆధునిక చర్చ జరుగుతూ ఉన్నాయి. సాధ్యమైనంత వరకు కలిసి పోటీ చేయడానికి మా ప్రయత్నాలు సాగుతూ ఉన్నాయి. అర్థమైపోయింది కదా, ఆయన ఓడిపోతాడని తెలిసి ఆ అమరావతి ప్రాంతాన్ని బ్యాన్ చేశాడు. అంటే అర్థం సగం డిఫీట్ అయిపోయినట్ల, నైతికంగా ఇప్పటికే సగం ఓడిపోయాడు. లేకపోతే అన్నింటిలో వెంటనే పెట్టండి, నేను కొంపనే మునికి పోతే అమరావతిలో 29 గ్రామాలు కొన్ని పంచాయతీ పోతే పోతాయేమో. కాబట్టి డిఫీటిజాన్ని ఓటమిని కూడా అంగీకరించడానికి సిద్ధంగా లేని మనస్తత్వం వచ్చింది. అందులో అమరావతి వాళ్ళు ఓటింగ్ రైట్స్ పోగొడుతున్నారు. ఇప్పుడు ఏమవుతుంది, అమరావతి పోగడం ఒక రెండు కరెక్టే, అమరావతి ఎన్నిక లేకపోతే ఆడున్న మహిళలు బాగా తయారయ్యారు. ఇప్పుడు ఉపన్యాసం బ్రహ్మాండంగా ఇస్తున్నారు, స్లోగస్ బ్రహ్మాండంగా ఇస్తున్నారు, మంచి కార్యం తయారు. వాళ్ళు అన్ని చోట్ల స్ప్రెడ్ అవుతారు, పోయి అన్ని చోట్ల పోయి మాకు అన్యాయం జరిగింది, అన్యాయం జరిగింది గోల పెడతారు. కాబట్టి రాష్ట్రం మొత్తం మీదకి అమరావతి మహిళలు అక్కడ జరిగే అన్యాయాన్ని ఎన్నికల ద్వారా ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఓడించడానికి కాంగ్రెస్ ఏర్పాటు జరిగింది. కాబట్టి అది ఒకందుకు మంచిదన్నంట, ఆవిడెవడు పాత కాలంలో ఏడాడికి ఏరు పోయిందంటే అది ఒక మంచిదన్నంట రాజుని. అది ఒకందుకు మంచిదే, ఒక విధంగా ప్రజాస్వామ్యాన్ని కుని చేసిన ఇక్కడనే జనానికి పని ఉన్నది కాబట్టి రాష్ట్రం అంతా తిరిగి ప్రచారం చేసి ఈ దుర్మార్గ చర్యల్ని చెప్పడానికి ఉపయోగపడే అవకాశం కల్పించాడు. అది ఇంకొకటి ఏంటంటే థ్యాంక్స్ టు జగన్, జగన్ మోహన్ రెడ్డి గారిని చక్కగా పరిపాలన సాగిస్తా ఉంటే చంద్రబాబు గారు బయటకే వచ్చేవాడు కాదు బాబు, ముసుగొస్తున్న ఇంట్లో పడుకుండేవాడు.
బయటకు వచ్చే అవకాశం లేదు బాబు. అంత డిమాండ్ అయినవాడిని మళ్ళీ రంగంలోకి తీసుకొచ్చి పెట్టాడు. వాడు ఒకసారి నేను సఫారీకి పోయా, అంటే జబల్పూర్కి. పులులు పోతుంటాయి, మనం కారులో పోతుంటాము, అవేం చేయవు. నేను అడిగాను ట్రాన్స్లేటర్ని, ఏమయ్యా పులులు అట్టు పోతున్నాయి కదా, అవి తిరగబెడితే ఎట్లా అని అన్నా. ఏం లేదు సార్, దానిపాటుగా పోతుంటాయి సార్, దానిపై పడుకొని ఉంటాయి సార్, మనం ఏం చేయకుండా ఏం కాదు సార్, జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి గిరికా ఉంటాను గిరికా సార్, అప్పుడు చంద్రబాబు నాయుడు తిరగబడతాయి సార్ ఎవరినట్టు. అంటే చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గీకబట్టే చంద్రబాబు నాయుడు బయటకు వచ్చాడు, లేకపోతే బయటకు వచ్చేవాడు కాదు. సో థ్యాంక్స్ టు జగన్ అటెండ్ బయటకు తీసుకొచ్చినందుకు, ఇక అందరూ కలిసి పాలన సాగించినందుకు ఉపయోగపడింది. ఇటువంటి మూర్ఖత్వ పనుల వల్ల తన ఎత్తిన తను చెప్పేసుకుంటాడని చెప్పాలి. అవునండి, నేనేమి చెప్తానో దానికి వ్యతిరేకం చేయమనేది అర్థం. నేనేమైతే చెప్తానో దానికి వ్యతిరేకం చేసుకుంటాను. మీరేం చెప్పాడు చేసుకుంటారు పాపం వాళ్ళు, తప్పేముంది. నోరు మాట్లాడుతుంటే నోసు లెక్కిస్తుంది, జగన్మోహన్ రెడ్డి నోరు మాట్లాడుతుంది ఆయన నోసు లెక్కిస్తూ ఉంది, ఇప్పుడు పంచుకోండి వాళ్ళు పంచుకుంటున్నారు, లేకపోతే ఆయన ఆజ్ఞలు నేను పంచగలరా? కాబట్టి అదంతా అండర్స్టాండింగ్. పైకి ఒక నేను చెప్తా ఉంటాను ఉల్లిపాయ శాస్త్రం, ఉల్లిపాయ శాస్త్రం చెప్తుంటే ఇంటికి పోయి ఉల్లిపాయ ఇస్తూ సాంబార్ తింటుంటానని చెప్పి. అంటే సిపిఐ సిపిఎం మధ్య చర్చలు జరుగుతున్నాయి, టీడీపీని కూడా కలుపుకోవాలనేది మా ప్రతిపాదన, టు ఫైట్ ఎఫెక్టివ్లీ. ఇంకా చర్చలు జరుగుతున్నాయి. నూటికి నూరు పాళ్ళు అన్ని చోట్ల పకడ్బందీగా ఉంటుందని నేను అనుకోను, ఇది లోకల్ బాడీస్ కాబట్టి. అరాకొర పోయినా స్థూలంగా కలిసి పనిచేస్తామని చెప్పి అభిప్రాయం కల్పిస్తే బాగుంటుంది మా ఉద్దేశం. ఆ ప్రయత్నాలు సాగుతా ఉన్నాయి. అంత టైం కూడా ఇలా జగన్మోహన్ రెడ్డి మాకు ఈరోజు సాయంత్రం ఫైనలైజ్ కావాల్సింది. జట్టు ఏదైనా కానీ ఇప్పుడు మున్సిపాలిటీస్ కూడా ఇంకా అటుబడి వచ్చి రంగలా పడ్డాయి కదా, అందువల్ల మేము కూడా దాన్ని ఫాస్ట్ చేయాలి. ఈరోజు సాయంత్రం రేపు లోపల సెటిల్ చేసుకోవాలి. అదే డైరెక్ట్ ఇచ్చాము మేము, త్వరగా మాట్లాడుకోమని చెప్పి చర్చ స్టార్ట్ అయ్యాయి. Thank you.